పోలీస్ అధికారి శ్రీ ఫకీరప్ప గారు, గోరంట్ల మాధవ్, గౌరవ హిందూపూర్ ఎంపీ గారి బూతు భాగవతం నుంచి ఆయనను రక్షించడం కోసం ఈ ఎస్పీ పడిన తపన, ఆరాటం, ఆతృత అంతా కూడా చాలా హాస్యాస్పదం. ఒక ఎస్పీగా తాను చేయకూడని పని చేసినారు నన్న ఎస్పీ గారు. దట్ వాజ్ అన్ అన్బికమింగ్ ఆఫ్ ఏ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ దట్ టు ఏ సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్. ఆయన మసిపుసి మారేడుకాయ చేసి ఒక తప్పు చేసిన వ్యక్తిని రక్షించడం కోసం ఆయన పడిన తపన, ఆయన భవిష్యత్ సర్వీస్ మొత్తం కూడా ఇతను ఇటువంటి వ్యక్తి అని చెప్పే రీతిలో ఉన్నది. మేము సిగ్గుపడుతున్నాం. ఒక ఫార్మర్ పోలీస్ ఆఫీసర్ గా నేను సిగ్గుపడుతున్న ఆ ఎస్పీ వ్యవహార శైలి నిన్న చూసి, పోలీస్ ఆఫీసర్ వ్యవహరించిన ఆయన డూడు కొసవన్న లాగా వ్యవహరించినారు దట్ ఎస్పీ. ఒక ఐపీఎస్ ఆఫీసర్ లాగా, ఒక జిల్లాని శాసించే పోలీస్ అధికారి లాగా, ఒక చట్టాలను గౌరవించి చట్టాలను ఇంప్లిమెంట్ చేసే పోలీస్ అధికారులాగా ఆయన వ్యవహరించలేదు. చాలా బాధాకరం. ఆ రకంగా జిల్లాని ఆయన చేతుల్లో పెడితే ఇక శాంతి భద్రతలు ఆ దేవుడే కాపాడాలి తప్పితే ఆ ఫకీరప్ప గారు ఆ జిల్లాలో శాంతి భద్రతలు కాపాడతారని ఎవరు అనుకోవటం లేదు. మొత్తం సీన్ మొత్తం రివర్స్ చేశారు. యావత్ భారతదేశం అందున రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా దుమ్మెత్తి పోస్తున్నాయి గౌరవ ఎంపీ మాధవ్ చేసిన ఆ బూతు ఎక్స్పోజర్. నేను కొంచెం జాగ్రత్తగా సభ్య సమాజం రిసీవ్ చేసుకునే రీతిలోనే మాట్లాడతాను. ఆ బూతు భాగవతం అతి జుగుప్సాకరంగా ఉన్నది. అది ఎస్పీకి జుగుప్సాకరంగా కనిపించలేదు. పైగా ఆయన చెబుతారండి, నేను రివర్స్లో వస్తా. ఎస్పీ గారిది చెప్పిన తర్వాత మిగతా అసలు వాస్తవాల్లోకి వద్దాం. ఎస్పీ గారు చెబుతారు మాకెవరో కంప్లైంట్ ఇవ్వాల, ఎంపీ గారి తాలూకు ఎవరో వచ్చి ఇదేదో చూడండి అనుక, ఎంపీ గారికి అన్యాయం జరిగినట్లుగా ఈయన దర్యాప్తు చేసినట్టుగా చెబుతున్నారు ఆయన. ఎంపీ గారికి అన్యాయం జరగటం అంటే అతని వికృత రూపం చూచి యావత్ భారతదేశం విస్తుపోయింది. ఆయన వికృత రూపం చూచి టీవీలో, వీడియోలో, సోషల్ మీడియాలో యావత్ భారతదేశం విస్తుపోయింది. నెవర్ ఇన్ ది ఇండియన్ హిస్టరీ, నెవర్ ఇన్ ది హిస్టరీ ఆఫ్ ఇండియన్ పార్లమెంట్ ఒక ఎంపీ ఈ రకంగా నగ్నంగా నిలబడి వికృత ప్రదర్శన చేయటం నెవర్ ఇన్ ది హిస్టరీ. ఇక్కడ దోషి ఎవరు? ఆ ఎంపీ వికృతంగా నిలబడి, వివస్త్రుడుగా నిలబడి, అతని డర్టీ ఎక్స్పోజర్ చేసిన వాడు ఆ నేరస్తుడు. ఆ వీడియోని బయటకు తెచ్చి ఇది ఎంపీ అసలు రూపం అని చెప్పిన వాడా? ఎస్పీ గారు చెప్పాలి. ఇప్పుడు ఎస్పీ గారు ఎంపీని వెనకేసుకొచ్చారు. అంత వికృత చర్యలు చేసిన ఎస్పీని ఎంపీని ఎస్పీ వెనకేసుకొచ్చాడు. కారణం రీజన్స్ బెస్ట్ నోన్ టు దట్ ఎస్పీ. దాని గురించి నేను వెళ్ళటం లేదు. ఇక ఆయన సర్వీస్ అంతా కూడా ఈ చెడ్డ మార్కు నుంచి, ఈ చెడ్డ రిమార్క్ నుంచి ఆయన బయటపడలేడు. ఇతనే ఆ బూతి ఎంపీకి సపోర్ట్ చేసిన ఎస్పీ అని అంటారు, దాన్ని ఎవరు కాదనిలేరు. ఆ మచ్చ అతనికి మిగిలిపోతుంది. నేను ఎస్పీ గారు, ఇది బయటకు వచ్చిన రోజునే మీరెందుకు దర్యాప్తు ప్రారంభించలేదు? కంప్లైంట్ కావాలా దర్యాప్తు చేయడానికి? ఒక పిచ్చివాడు బట్టలు ఇప్పు, అదే ఎంపీ హిందూపురంలో బట్టలు ఇప్పుకొని రోడ్ల మీద పరిగెత్తుతాడండి మాధవ్. సంబడి హ్యాస్ టు గివ్ ఏ కంప్లైంట్ యూ. కంప్లైంట్ ఇవ్వాలా? సుమోటో రిజిస్టర్ చేయరా మీరు? అది అఫెన్స్ కాదా?
ఐపీసీ సెక్షన్ ప్రకారం 294 ఇంకా నంబర్ ఆఫ్ సెక్షన్స్ ఉన్నాయి కదా, టు కంట్రోల్ అబ్సీన్ యాక్ట్స్ నేరం కాదా? ఒక నేరం బహిరంగంగా వచ్చినప్పుడు, బయటకు వచ్చినప్పుడు ఒక ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయలేరా? ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసి సుమోటో దర్యాప్తు చేయరా? ఒక ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ని పెట్టరా? ఒక ఎంపీ సాయి మనిషి ఈ రకంగా అతి జుగుప్సాకరంగా అంత దరిద్రంగా వ్యవహరిస్తే మీరు ఎంపీని సపోర్ట్ చేస్తారా? ఏంటి దారుణం ఎస్పీ గారు, ఏమిటి అన్యాయం ఎస్పీ గారు? ఇక మీ మీద, మీ వ్యవస్థ మీద ఏం నమ్మకం ఉంటుంది సామాన్య ప్రజలకు? ఎస్పీ గారు ఎవరు నమ్ముతారు మిమ్మల్ని? ఏ మహిళను నమ్మి మీ పోలీస్ స్టేషన్లకు వస్తుంది? ఏ మహిళను నమ్మి ఎస్పీ గారిని మీ దగ్గరకు వస్తారు కంప్లైంట్ చేయటానికి? అతని మీద దర్యాప్తు చేయకపోగా ఆ వీడియో అసలు ఒరిజినల్ కాబోదు కాబట్టి మేమేం చెయ్యం ఇందులో అంటారు, చేతులు ఎత్తేస్తారా? ఆ వీడియో అసలుది కాకపోతే చేతులు ఎత్తేస్తారా? చాలా తప్పు చేశారు. ఎస్పీ అనంతపూర్ హ్యాజ్ కమిటెడ్ ఎ బ్లండర్ బై కండక్టింగ్ ప్రెస్ మీట్ ఎస్టర్డే అండ్ సపోర్టింగ్ ది వర్షన్ ఆఫ్ మిస్టర్ మాధవ్ ది రెస్పెక్టెడ్ ఎంపీ. చాలా తప్పు చేసినారు. ఈ తప్పు మీ సర్వీస్ అంతా మీకు ఉంటుందని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా. అది ఒక విషయం. రెండవ విషయానికి వద్దాం. ఎస్పీ గారు బాగా కళ్ళు చెవులు అలర్ట్ చేసుకొని నేను చెప్పేది వినండి. ఇది 4వ తారీఖున బయటకు వచ్చింది, 3 నైట్ మధ్యాహ్నం నుంచి ఏదో బయటకు వచ్చింది. నేను అడుగుతున్న ఎస్పీ గారు, ఆ వీడియోలో కనపడే వ్యక్తి ఎంపీ గారేనా? ఎంపీ గారైనప్పుడు అది వీడియో కాల్ కదా. ఇక్కడ చాలా ఎంపీ ఎస్పీ కన్ఫ్యూజ్ చేసిన రాష్ట్ర ప్రజల్ని అందరినీ కూడా. అది వీడియో కాల్. వీడియో కాల్ అంటే నా ఫోన్ ఇదే. వీడియో కాల్ ఒక ఫోన్ నుంచి, ఇది నా ఫోన్, ఇది ఎంపీ గారి ఫోన్ అనుకుందాం. సపోజ్ ఇది ఎంపీ గారి ఫోన్. ఈ ఫోన్ నుంచి వీడియో కాల్ చేశారు ఒకరికి, ఒక వ్యక్తికి. ప్రస్తుతానికి మహిళ అనుకుందాం, మహిళ కాకపోతే ఆయన అంత నగ్నంగా, పూర్తి నగ్నంగా ఆయన ఇదంతా కనపడదు, మహిళ అనుకుందాం. మహిళ అయితే నాకు తెలిసి చట్టబద్ధంగా వివాహమాడిన మహిళ అయి ఉండదు. ఎందుకంటే చట్టబద్ధంగా వివాహమాడిన మహిళకి అంటే భార్యకి, ధర్మపత్నికి ఒక భర్త ఈ రకంగా వ్యవహరించవలసిన అవసరం లేదు. ఒకవేళ వ్యవహరిస్తే అది కూడా తప్పే, బయటకు వస్తే అది కూడా తప్పే. అన్యాచురల్ దీని కింద వస్తుంది. అది కూడా చట్టరీత్యా ఎస్పీ గారు తప్పే కదా. ఎస్పీ గారు ఈ ఫోటోలో మీరు చూసారా? అసలు నేను ఎస్పీ గారిని అడుగుతున్నా, ప్రశ్న వేస్తున్నా, మీరు అసలు ఈ వీడియో చూసారా? ఈ వీడియో అంటే ఇందులో లేదులేండి, ఊరికి ఫోన్ అని పట్టుకున్నాను. ఈ వీడియో చూసారా మీరు ఎస్పీ గారు? అసలు ఆ ఎంపీ మాధవ్ ముఖ కమలికలు గమనించారా? నేను అసలు వేచి చూపిద్దాం అనుకున్నాను, మా వాళ్ళ సుధీర్ లేడని చూపించలా. నీ దగ్గర ఉందా రెడీగా? ఏమయ్యా రెడీగా ఉందా అది, ఆ ఎంపీ వీడియో, ఆ నగ్నంగా ఉన్న వీడియో ఉందా లేదా చెప్పు. టైం ఎక్కువ ఉండదు, నువ్వు సెర్చ్ చేసుకో. ఎంపీ వీడియో సెర్చ్ చేసుకొని స్క్రీన్ మీద అతని ముఖ కవళికలు చూసారా? ముఖ కవళికలు అతను ఏనా? ఏమయ్యా సరే వదిలే, పెద్దగా చెప్పు పర్లేదు, అంతా ఓపెన్ డిస్కనే కదా, నీ వల్ల అవ్వలేదు అదేనా? ఓకే వదిలేయండి. ఆ వీడియోలో ముఖ కవళికలు చూసారా? నేనైతే నాకున్న కొద్దిపాటి, మీ అంత జ్ఞానం లేదు నాకు, మీ అంత అనుభవం లేదు నాకు, కానీ ముఖ కవళికలు చూస్తే హీ వాజ్ డూయింగ్ ఇట్. అతను కావాలనే ఎక్స్పోజ్ చేసినాడు టు సంబడి. అతని నగ్న శరీరాన్ని, నగ్న శరీరంతో పాటు ఒక బ్లూ కవర్ వేసినారు దాని మీద. మీరు కూడా వీడియోలో కూడా వేస్తారు కదా, బూతు బూతు అన్నప్పుడు సినిమాలోనే బూతు బూతు అని చూపిస్తారు, ఏదైనా అడ్డు ఒక స్క్రీన్ పెట్టి అంతవరకు క్లోజ్ చేస్తారు. అదే చేశారు అక్కడ.